శివశంకర్ గారికి, పిఎస్సి చైర్మన్ నదుల మనోహర్ గారికి, జనరల్ సెక్రటరీ బొల్సెట్టి సత్య గారికి, పిఏసీ సభ్యులందరికీ, ఇక్కడ ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ ప్రత్యేకంగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత సమయం వెచ్చించినందుకు, ఈ కోవిడ్ సమయంలో మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నాకు ఒకే ఒక్క నమ్మకం ఏముండేదంటే, విపరీతమైన యువత బలం ఉంది మనకి. 2008 నుంచి కూడా నేను ఈ పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నవాడిని కాబట్టి గతం నుంచి నేర్చుకున్న పాఠాలు ఎక్కడ మనం సరిదిద్దుకోవాలి, వీటన్నిటిలో భాగంగా 2014 నుంచి కూడా అందరు నన్ను అడిగేది, పార్టీ నిర్మాణం జరగట్లేదు. ఇది అంటే పార్టీ నిర్మాణం అన్న పదానికి ఇందాక శివశంకర్ గారు చెప్పినట్టుగా నెంబర్సే అనుకుంటే ప్రతి చోట నింపేయచ్చు, కానీ మనకి మనం ఏ ఆలోచనతో వచ్చామో, ఏ భావాలతో వచ్చామో దాన్ని తీసుకెళ్ళగలిగే వాళ్ళు కావాలి. అంటే ప్రతి ఒక్క క్రియాశీలక సభ్యులు కనీసం ఒక కనీసం తక్కువలో తక్కువ 50 నుంచి 100 మందిని ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉండాలి వ్యక్తులు. అంతేగానేది కూర్చోబెట్టేసి వచ్చే మనకి 500 మంది ఉన్నారంటే 500 మంది కూడా అసలు దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే వ్యక్తులు లేకపోతే కూడా అది నిష్ప్రయోజనం. అందుకని మీరు సెలెక్ట్ చేసేటప్పుడు ప్రభావితం చేయగలిగే వ్యక్తులు, నిలబడగలిగే వ్యక్తులు దయచేసి వారిని చూడండి. నిన్న మీటింగ్లో కూడా మీరు మీలో కొద్దిమంది ఉన్నారు, మీకు తెలుసు నేను ఎక్కడికి వచ్చినా విపరీతమైన జన సందోహం ఉంటుంది, విపరీతమైన అభిమానం ఉంది. దానిని ఒక పొలిటికల్ ప్రాసెస్కి హెల్ప్ అయ్యేలాగా, మన ప్రభుత్వాన్ని స్థాపించేలాగా వెళ్ళాలి అంటే ఈ క్రియాశీలక సభ్యత్వం చాలా కీలకమైంది. గతం 2014 కూడా నేను ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది నేను ఎంత నిలబడగలను, నేను ఎంత ఒత్తిడి తీసుకోగలను, రోడ్ల మీద ఎలా తిరగగలను, మనకున్న జనబలం ప్రత్యక్షంగా పరీక్షల్లో ఎంత నిలబడతారు, వీటన్నిటి మీద 2014 నుంచి 2019 ఎన్నికల వరకు మనం తీసుకున్నాం. ఇది ఇంకొక అడుగు ముందుకేసాం. ఈ రోజున ఈ క్రియాశీలక సభ్యత్వం అనేది చాలా కీలకమైంది. 2024 ఎన్నికలు వస్తాయి, వీటన్నిటికంటే కూడా బయట అందరూ మాట్లాడుతుంది, కానీ నాకు తెలిసింది కానీ ఎన్నికలు ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. దేశం మొత్తం మీద కలిపి ఒకటే ఎన్నిక విధానం రావాలి అనేది చాలా బలంగా ఉన్న అభిప్రాయం. అన్ని అందరి ఆలోచనలు, అందరి కార్యాచరణ కూడా దాని మీదే రూపుదిద్దుకుంటా ఉంది. ఇందాక శివశంకర్ గారు చెప్పినట్టుగా 1000 ఓట్లు, 28 ఓట్లు పాతికి ప్రతి ఓటు చాలా విలువైంది. ఈరోజున మనం ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన జనబలం ఉంటుంది. ఈ జనబలాన్ని మన వైపు తిప్పుకోవాలి అంటే అక్కడ బలంగా ఉండే నాయకత్వం, అక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వం లేకపోవడం కూడా మనకి చాలా లోపంగా తెలిసింది. ప్రతి సమస్యకి నేనే మాట్లాడాలి, ప్రతి ఊర్లోకి నేనే రావాలనేది ప్రతి ప్రజల్లో ఉండేది. అది నా ఒక్కడికి యునిక్గా ఉంటుంది. మిగతా రాజకీయ నాయకులకి అది ఉండదు, ఎందుకంటే నేను మిగతా వృత్తిలో కూడా ఉన్నాను కాబట్టి, కళారంగంలో కూడా ఉన్నాను కాబట్టి అది వారి మీద నా మీద ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం ఉంటుంది. నేను ఖచ్చితంగా ప్రతి ప్రాంతానికి ముందుకెళ్ళి ప్రతి సమస్యని పరిశీలించిన వాడిని, తీసుకెళ్లిన వాడిని, హైలైట్ చేసిన వాడిని, అది చేశాను కాబట్టే 19 రిజల్ట్స్ తర్వాత కూడా ఈ రోజున ఎక్కడ ఏ మూల బాంబే స్లమ్స్లో ఇరుక్కుపోయినా కానీ, గుజరాత్ తీర ప్రాంతాల్లో ఇరుక్కుపోయినా కానీ, మద్రాస్ పోర్ట్లో ఇరుక్కుపోయినా కానీ ఒకసారి వచ్చి మాకు మా ఇరుక్కుపోయా మీకు హెల్ప్ చేయండి అంటే, ఎందుకు మనం గొంతు బలం, ఎందుకు మన జనసేన గళం ఎందుకు అంత ప్రభావితం, అంత ప్రభావం ఎందుకు చూపిస్తుంటే, మనం చాలా త్రికరణ శుద్ధిగా పనిచేయగలం, మన దగ్గరికి వస్తే సమస్యకు ఒక పరిష్కార మార్గం వైపు దిశ వైపు వెళ్తాం. ఒక అమరావతి అని కానివ్వండి, లేదంటే ఒక వ్యక్తికి జరిగిందని కానివ్వండి, అలాగే వైసీపీకి సంబంధించి చాలా అత్యధిక మెజారిటీ ప్రజలు తీర్పు ఇచ్చారు, ఆ తీర్పుని గౌరవించాం మనం. ఆ గౌరవాన్ని వాళ్ళు నిలబెట్టుకునే పరిస్థితులు లేదు ఈ రోజున. ఇందాక హరిప్రసాద్ గారు చెప్తున్నట్టుగా పిఎస్సీలో మనకి దిశానిర్దేశం, గైడ్ లైన్స్ అని అనుకుంటే మనకు ప్రపంచంలో ఎవరు ఊహించని విధంగా ఫస్ట్ ముందస్తుగా మనకి ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లే
క్రమంలో ఏం జరిగింది అంటే మనకి కరోనా ఈ కోవిడ్ పరిస్థితి రావటం, ఇళ్లలోంచి బయటికి రాకూడదు, అసలు అప్పుడు దాకా మనకి ఎంత వాడుకోవాలి ఈ సోషల్ మీడియా ఈ ఇంటర్నెట్ ద్వారా, ఇవన్నీ అంచెలంచెలుగా ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. పెద్ద స్థాయి అంతర్జాతీయ స్థాయి నాయకులకు కూడా అవగాహన రాలేదు, అందరూ కూడా కొత్త పరిస్థితి ఇది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ రోజున కోవిడ్ తీవ్రత ఎక్కువ అవుతూ ఉంది, కేసులు పెరుగుతూ ఉన్నాయి, మనుషులు చనిపోతూ ఉన్నారు. అయినా కానీ వాటికి ఏమాత్రం వెనకంచి వేయకుండా మనం కొంత జాగ్రత్తలు తీసుకుంటూ, సోషల్ డిస్టెన్స్ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం చేస్తాం. అయినప్పటికీ కూడా నిన్న చూశారు జనం ఎంత వచ్చారు. అందుకని నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి. కాకపోతే వాటికి వెళ్ళడానికి నాకు అంటే ముందు మీరు క్రియాశీలక సభ్యత్వాన్ని కొంచెం బలమైన దృష్టి పెట్టి నిలబడగలిగే వ్యక్తుల్ని పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి నిలబడగలిగే, తద్వారా వాళ్ళు ఎదగగలిగే నాయకత్వపు స్థాయి ఉండి అలాంటి వ్యక్తుల్ని మీరు దయచేసి సంపూర్ణంగా మీరు ప్రోత్సహించండి. ఇంగ్లీష్లో నాకు ఒక ప్రోవర్బ్ ఉంటుంది, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అని. ప్రతికూల పరిస్థితుల్లో ఆ వ్యక్తి తాలూకు వ్యక్తిత్వం ఆ నైజం బయటపడుతుంటారు. అలాగే ఈ రోజున జనసేన తీసుకున్న ఒత్తిడి కానీ దెబ్బలు కానీ తీసుకొని కూడా ఈరోజు నిలబడ్డాం. ఈరోజు మన పార్టీ తాలూకు వ్యక్తిత్వం దెబ్బతిన్నా కానీ ఓట్లు, ప్రజలు మనకు ఓట్లు సంపూర్ణంగా మనకి మద్దతు తెలపకపోయినప్పటికీ కూడా ఈరోజు మనం వారి పక్షాన్ని నిలబడ్డాం. మన నైతికత మనం ప్రూవ్ చేసుకున్నాం మనం ఈరోజున. దీనిని మీరు బలంగా తీసుకెళ్ళాలి ప్రజల్లోకి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర విభజన, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదు, దాని నుంచి ప్రజలకు అన్యాయం జరగబోతుంది. నేను ఏదైనా మాట్లాడినప్పుడు దూరదృష్టితో మాట్లాడతాను, ఒక్కోసారి అది పొలిటికల్ అడ్వాంటేజ్గా కనిపించకపోవచ్చు. ఇందాక మా చెల్లెలు మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా పవర్ కోసం అంటే నన్ను అడిగారు 2014, అది రైట్. అది మీరు దేనికోసం వచ్చారంటే జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం వచ్చాం. అప్పుడు ఉన్నది 4 రోజులైన 1.5 నెల 2 45 రోజులు. ఆ 45 రోజుల్లో అభ్యర్థులు నిలబెట్టడం, వీటన్నిటికంటే ఓట్లను చీల్చడం కంటే కూడా బలమైన అలయన్స్ బీజేపీ ప్రధానమంత్రి గారు అవబోతున్నారు, నరేంద్ర మోదీ గారు. వాళ్ళందరూ కలిసి నిర్ణయించుకుని అప్పుడు చేసిన ప్రయాణాన్ని రాష్ట్ర క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేసింది. ఆ రోజుకి ఆ స్లోగన్ రైట్. అది ఇందాక కూడా ఏదో పేపర్లో చూస్తూ ఉంటే, ఇంత పొద్దున్న కూడా వచ్చినప్పుడు కేవలం మనం ప్రశ్నిస్తూ ఉండండి, మిగతా వాళ్ళు అధికారం అనిపించడానికి కాదు జనసేన పార్టీ పెట్టింది. మనం వచ్చి అధికారంలో కూర్చోవాలని ఒక బలమైన ఆలోచనతో కూర్చున్నాం. కాకపోతే అది నేను ప్రతిసారి, అది క్లీషేడ్గా ఉంటుంది, ప్రతిసారి నేను చెప్పడం ఇబ్బంది, నాకు నచ్చదు. ఎందుకంటే పని చేసుకుంటూ వెళ్ళిపోతాం, అధికారం మనల్ని వరించాలని కోరుకుంటాం. అంతేగాని ప్రతిసారి కూర్చోబెట్టి మీరు మన చేత పనులు చేయించుకోండి, మీరు ప్రశ్నించండి, మేము ఓట్లే మిగతా పార్టీలు గెలవడం అలా కాదు, మీరు చెప్పాలి, ప్రజలు కూడా చెప్పాలి, మేము మీకోసం నిలబడ్డాం, మీకోసం చూశారు కదా మిగతా పార్టీస్ ఎలా ఉన్నాయో. చాలా దశాబ్దాలు నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఈ రోజున క్షేత్రస్థాయిలో ముందుకెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడుతుందో మీకు తెలిసిన విషయం. ఒక్క జన సైనికులు మటుకే ఎలాంటి ఒత్తిళ్ళు ఉన్నా కానీ, ఎలాంటి బెదిరింపులు ఉన్నా కానీ, అది కడప దగ్గర నుంచి కర్నూలులో కానీ ఎక్కడైనా సరే, ఏ మారుమూల అమలాపురం కానీ ఎక్కడున్నా కానీ చొక్కా తీసి నిలబడుతుంది ఒక జన సైనికుల మటుకి. అలాంటి జన సైనికుల్ని మీరు ఈ క్రియాశీలక సభ్యులుగా పెట్టండి. చాలామంది వదిలేశారు, కానీ మన జన సైనికులు మనల్ని వదలరు. అందుకని ఆ జన సైనికులకి అత్యున్నత గౌరవం ఇద్దాం మనం. అలాగే కొంతమంది ఇండివిజువల్, నేనంటే ఇష్టం ఉండి పార్టీలోకి ఇమడకుండా వాళ్ళు వ్యక్తిగతంగా చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి మేము జనసేన సపోర్టర్స్ అని చేస్తుంటే, నాకు వ్యక్తిగతంగా మీరు ఎవరైనా మద్దతు తీసుకుంటే తీసుకోండి, అంతేగాని మీరు ఇండివిజువల్ ఎజెండాస్తో కూర్చోబెట్టి మీరు ఎదుగుదల కోసం మీరు పార్టీ ద్వారానే గుర్తింపు కావాలి తప్ప, మీరు నేనంటే ఇష్టం అని చెప్పి వాళ్ళు ఇండివిజువల్ ప్లాట్ఫామ్స్ పెట్టి అదొక విచిత్రంగా ప్రాసెస్ ఉంది. దయచేసి మీరు మీ స్థాయిలో అవన్నీ ఎంకరేజ్ చేయకండి. ఎవరు వచ్చినా సరే జనసేన సపోర్ట్ చేయాలి, జనసేన ద్వారా చేయాలి. అలా కాకుండా విడిగా చేస్తారని సంతోషం కాదనం, కానీ అది ఒక ప్రత్యేకంగా గుర్తించాలంటే అలా చేయడానికే కదా ఇని జనసేన పార్టీ ఉంది, ప్రజల కోసం నిలబడటానికి జనసేన పార్టీ ఉంది. అందుకని దయచేసి అలాంటి వాళ్ళని మీరు ఇబ్బంది ఉంటే మీరు ఖచ్చితంగా మద్దతు ఇవ్వండి, అలా మంచి పని చేస్తే సహకరించండి, కానీ వాళ్ళు ఇండివిజువల్గా ప్రవర్తిస్తే మటుకు దయచేసి వాళ్ళని ప్రోత్సహించకండి.
ఇది నేను వాళ్ళకి దయచేసి ఈ సమావేశం ముఖంగా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ఇంతమంది కలిసి, నేను లక్షలాది మంది కలిసి, నేను కర్ణాటకకి వెళ్ళినా, తమిళనాడుకి వెళ్ళినా, తెలంగాణ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా, నాకు ఎక్కడైనా సరే నేను అంటే ఇష్టపడే అభిమాన జనం చాలా బలంగా ఉంటారు. కేవలం కొన్ని నియోజకవర్గాలకు, కొన్ని జిల్లాలకు పరిమితం అయిన వ్యక్తిని కాదు నేను. దయచేసి ఈ ఇండివిజువల్ ప్లాట్ఫామ్స్ నడిపే వ్యక్తులు దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే, గతంలో కూడా నేను హార్వర్డ్కి వెళ్ళిన మీకు తెలుసు ఎంత అభిమానం బలం నరు మూలమూలం నుంచి వచ్చారు. యుఎస్ నలుమూలం నుంచి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఈ అభిమానం భగవంతుడు మనకిచ్చింది. నేను దాన్ని చాలా పదిలంగా చూసుకుంటాను, ఆ అభిమానాన్ని. సో ఇలాగా కొద్దిమంది బయటకు వచ్చి మేము ఇండివిజువల్గా చేసేసుకుంటాం అనే వ్యక్తులకు నేను చెప్తుంది, ప్రతి రాష్ట్రంలో ప్రతి మారుమూల నన్ను ఇష్టపడే అభిమానులు ఉన్నారు. కానీ కొద్దిమంది దీన్ని మేవే అని అనుకొని మీరు దాన్ని మా మీద ఒకలాంటి ఒత్తిడిగా అని తెస్తే దాన్ని నేను భరించే వ్యక్తిని కాదు. దయచేసి మీరు అలాంటి ఏకపక్షంగా ఉండమని, దయచేసి అలాంటి వ్యక్తులు మీ విధానాలను సరిదిద్దుకొని జనసేన మెయిన్ స్ట్రీమ్లోకి రండి మీరు అందరూ కూడా. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా రకరకాలుగా నేను కొంతమందికి ప్రాధాన్యత ఇచ్చాను ఇవ్వలేదు వీటన్నిటికంటే కూడా నేను చాలా మాటలు నా దృష్టికి వస్తూ ఉంటాయి. నేను రిపోర్ట్స్ తెప్పించుకుంటూ ఉంటాను, సోషల్ మీడియాలో మాట్లాడే ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు మనలో మనమే కొట్టుకుంటాం. అంటే ఒక 100 మంది కలిసి ముందుకెళ్దాం, మనం ఒక శత్రు సమూహాన్ని ఛేదిద్దాం అని అనుకుని ముందుకెళ్తాం. మనలో మనం కొట్టుకుంటాం అంటే ముందుకు ఎక్కడికి వెళ్తాం, అడుగు కూడా ముందుకి ఇక్కడే ఆగిపోతాం. అందుకని సోషల్ మీడియాలో కూడా దయచేసి ఎవరు కూడా ఇండివిజువల్ స్టేట్మెంట్స్ దయచేసి, మీకు ఒక నాయకులు నచ్చకపోతే అది మీరు మాకు తెలియజేయండి, అది మేము మాట్లాడతాం. అంతేగాని ఒకవేళ నిజంగా మీరు మాట్లాడాలి, పార్టీలో ఉన్న నాయకుల గురించి మీరు మాట్లాడాలి అని అనుకుంటే దయచేసి జనసేన నుంచి మీరు వెళ్ళిపోయి బయట మాట్లాడుకుని, అందుకే జనసేనలో ఉంటే జనసేన తిడితే మటుకు ఖచ్చితంగా కుదరదు. దీనికి నేను ప్రత్యేకించి చెప్తున్నాను, ఒక 100 మంది వెళ్ళిపోతే నేను బలహీన పడే వ్యక్తిని కాదు. నేను 100 మంది వెళ్ళిపోతే 1000 మందిని తీసుకొచ్చే బలం ఉన్నవాడిని. దయచేసి అది మర్చిపోకండి, ఆ భయాలు నాకు లేవు. ఎందుకంటే అందరినీ గెడ్డం పుచ్చుకొని బతిమలాడడం నాకేం సరదా కాదు. రాజకీయాలు బాధ్యత, రాజకీయాలు నాకు చాలా బాధ్యతతో ఉన్న రాజకీయాలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మీరు కూడా ఇదే స్ఫూర్తిని తీసుకెళ్ళండి. అలాగే స్థానికమైన పంచాయతీ ఎన్నికల్లో కూడా చాలామందికి బాధ్యతలు ఇచ్చినప్పుడు మిగతా పార్టీల వారిని కూడా ఎవరైనా వస్తానంటే సంపూర్ణంగా ఆహ్వానించండి. ఆహ్వానించేటప్పుడు కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, స్థానికంగా మన కోసం సంవత్సరాల తరబడి పనిచేసిన జన సైనికులు అన్నారు, వారి మద్దతును కూడా తీసుకోండి. దయచేసి వారిని ఇబ్బంది పెట్టి కానీ వారిని, ఎందుకంటే కొంతమంది వేరే పార్టీ వ్యక్తులను తీసుకొస్తున్నప్పుడు మనల్ని విపరీతంగా పచ్చిబూతులు తిట్టేసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కింద వీళ్ళు పనిచేయమంటే ఖచ్చితంగా చేయరు. దయచేసి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని అలాంటి పరిస్థితులు ఎవరైనా నేను ఆహ్వానిస్తాను, ఖచ్చితంగా మన భావాలను నచ్చి, పార్టీ భావజాలం నచ్చి వస్తానని సంపూర్ణంగా ఆహ్వానించే వ్యక్తిని మన సమూహం అని. అందుకని దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీని ఇష్టం వచ్చినట్టుగా తిట్టేస్తే ఖచ్చితంగా ఒకవేళ అలాంటి తప్పులు ఉంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఆ కార్యవర్గానికి లేదంటే ఆ జన సైనికులు చెప్పి మేము ఇట్లా వద్దాం, గతంలో మేము తప్పులు జరిగిన ఆ వివరణ ఇవ్వకుండా మటుకు దయచేసి డైరెక్ట్ లోపల తీసుకొచ్చేస్తే మటుకు నేను నా కోసం నిలబడ్డ జన సైనికులు నేను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. నాకు మనస్ఫూర్తిగా చెప్తాను, జన సైనికులు నేను ఎందుకు నమ్ముతున్నానంటే తెలంగాణలో కూడా 2014 ఎన్నికల్లో స్థానికంగా ఇప్పుడు అధికార పార్టీకి వెళ్ళిపోయిన నాయకులు కూడా నా దగ్గరికి వచ్చి, గతంలో వేరే పార్టీల నాయకులకు వచ్చి మీ మద్దతు కావాలి మాకు, ఎందుకంటే యువత మీరంటే అభిమానం ఉన్న యువత మాకు రావాలంటే మనస్ఫూర్తిగా చేస్తే యువత వాళ్ళు ఓట్లేస్తే ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళందరూ. సో అంత బలం ఉన్న అంటే అంత కమిటెడ్ యువత వాళ్ళు. నేను ఏదైనా ఒక మాట చెప్తే వాళ్ళు ఖచ్చితంగా చేసే వ్యక్తులు. అందుకని వాళ్ళు దయచేసి వాళ్ళ మనోభావాలు మీరు గాయపరచకుండా, లేదంటే ఒకసారి వాళ్ళ భావోద్వేగాలు ఎక్కువైతే ఎంతో కొంత వివరించి దయచేసి మీరు ఇలాంటి పరిస్థితులు తీసుకురండి. అంతేకాని కేవలం మనం ఏదో రకరకాల వ్యక్తులు వచ్చేస్తానే కంటే కూడా దీన్ని కొంచెం జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా నేను ఎప్పుడు ఒక్కరి బలాన్ని నన్ను నమ్మను, నేను ఉమ్మడి బలాన్ని నమ్ముతాను నేను ఎప్పుడు. ఎందుకంటే నేను ఒక్కడనే గెలుపు లేదు ఒక్కరినే చేయాలి నేను ఎప్పుడు అనుకో, సమిష్టి కృషితో ఏదైనా సాధ్యం.
అందుకని ప్రతి నియోజకవర్గంలో కూడా మీరు చాలామంది స్థానికంగా ఉన్న నాయకులందరినీ దయచేసి మీరు కలుపుకి వెళ్ళండి, దయచేసి సమిష్టిగా చేద్దాం. అలాగే పక్క జిల్లా నుంచి నాయకులు, లేదంటే పక్క నియోజకవర్గ నాయకులు, ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లా చేసినది విధానం నాకు చాలా అద్భుతంగా నచ్చింది. ఒక రాజోల నియోజకవర్గానికి మిగతా నియోజకవర్గం నుంచి నాయకులు అందరూ వెళ్ళి కూర్చోబెట్టి చేస్తే ఇంత బలంగా ఒక భరోసా వచ్చింది అందరికీ. అలాగే భవిష్యత్తులో ఈ పిఎస్సికి సంబంధించి ఒక 2 వారాల్లోపు ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టుకుందామని ఒకసారి ప్రతిపాదిస్తున్నాను. దాన్ని బట్టి మీరు ఒకసారి అందరితో మాట్లాడండి. ఒకసారి ఈ ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న మనకి మద్యం కానీ, అలాగే ఇసుక పాలసీలు కానీ, ఏ అయితే సమస్యలు మీరు ప్రస్తావించారో, అలాగే రైతు సమస్యలు కానీ, పోలవరం ప్రాజెక్టు సమస్య, వీటన్నిటి మీద మనం ఒక సుదీర్ఘమైన చర్చ జరగాలి. మీ అందరి అభిప్రాయాలు తీసుకొని దీని మీద ఒక భవిష్యత్తులో మన కార్యాచరణ ఎలా ఉండాలి, ప్రతి నియోజకవర్గం మనం ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పేది కూడా మీకు ఒక 2 వారాల్లో మనం అందరం కూర్చున్నాం సమస్య. ఈలోపు మీరు కూడా మీ నియోజకవర్గాలు, మీ జిల్లాల్లో ఉన్న సమస్యలన్నింటి మీద మీరు ఒక అవగాహనకు వచ్చి, ముఖ్యంగా పిఎస్సి సభ్యులందరూ కూడా ఉంటే దాని భవిష్యత్తులో మనం ఒక 10 రోజుల్లో మళ్ళీ దాన్ని మనోహర్ గారికి చెప్పి దాన్ని ఎప్పుడు ఎక్కడ విజయవాడ ఎట్లా కలుద్దాం అనేది ఒకసారి మీకు తెలియజేస్తాను, తెలుపుకుంటూ ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని మీ అందరూ విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ప్రత్యేకించి 5 నియోజకవర్గాలతో పైలట్గా స్టార్ట్ చేసి కేవలం వాళ్ళకి అనేక ఒడిదుడుకు లోనవుతుంటే వాళ్ళకి మనం ఎంత ఇవ్వగలం అంటే ఒక ఇన్సూరెన్స్ అధికారులతో రకరకాలుగా మాట్లాడి దాన్ని చేసిన జనసేన పార్టీ ఆడిటింగ్ టీం కానీ, పెద్దల రత్నం గారు కానీ, వీళ్ళందరూ కూర్చోబెట్టి చాలా దాన్ని ముందు తీసుకెళ్ళి ఏ పార్టీకి ఇవ్వనంతగా ఒక దేశంలోనే ఏ పార్టీ ఇవ్వనంతగా మనం కూర్చోబెట్టి ప్రతి క్రియాశీలక సభ్యులందరికీ ఒక 5 లక్షలు మనం ఇన్సూరెన్స్ కలెక్ట్ చేయటం అనేది నిజంగా అది వారి మీరు చేసిన ఈ ఎఫర్ట్స్కి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను జనసేన ఆడిటింగ్ టీంకి. దీన్ని మీరందరూ ఒక మనస్ఫూర్తిగా పెద్ద మనసుతోటి బాధ్యతతోటి అందరినీ కలుపుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జాహీర్.